సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మెట్టుగడ్డ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు కిటకిటలాడుతున్న దేవస్థానాలతో చేరుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ఆలయ ప్రాంతం, పరిసర ప్రాంతాలు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గర్జన సంవత్సరం అంటే అధిక మొత్తంలో భక్తులు విచ్చేసి దర్శించుకుంటున్నారని, తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు దర్శించుకుంటున్నారని, 11 అయినా కూడా ఏమాత్రం తగ్గడం లేదని భక్తులు తెలియజేశారు. శ్రీగురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. అంటే భగవంతుడు యోగ నిద్రలోంచి మేల్కొనేటువంటి రోజు, ఉత్తరాభిముఖంగా మేల్కొనేటువంటి సందర్భంలో దేవతలందరూ కూడా వచ్చి భగవంతుని స్తుతిస్తూ ఉంటారు. అంటే ఆ స్తోత్రం విని భగవంతుడు సంతోషపడుతూ ఉంటాడు కాబట్టి అందరినీ కూడా అనుగ్రహించేటువంటి సందర్భం. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే వరాలు కురిపిస్తారు కాబట్టి భగవంతుడు భక్తులపైన తమ యొక్క దృష్టి కురిపిస్తాడు అనేటువంటి నమ్మకంతో భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడ విష్ణుమూర్తిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ విశేషంగా మనకు 24 ఏకాదశులు అయితే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని చెప్పి పిలుస్తారు. ఈ ఏకాదశి నాడు భగవంతుని దర్శించినట్లయితే మనకు జన్మరాహిత్యం అనేటువంటిది లభిస్తుంది అన్నటువంటి నమ్మకంతో భక్తులందరూ కూడా విశేషంగా నమ్ముతూ విశ్వసిస్తూ భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఉంటారండి. కాబట్టి అలా దర్శించుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు విశేషంగా ఆయురారిక ఐశ్వర్యాలు నొసగాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఓం స్వస్తి.